ఏపీలో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అలాగే బీపీటీ పారామెడికల్ కోర్సెస్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో, సో మీ అందరికీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట ఈ కౌన్సిలింగ్ సంబంధించి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ప్రెస్ నోట్లో ఏముందో తెలుసుకుందాం. చూడండి ఇక్కడ, సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ, ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇద్దరికీ ఇది వర్తిస్తుంది. ద యూనివర్సిటీ ఈజ్ ఎట్ టు కమెన్స్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫార్ అడ్మిషన్ ఇన్ టు బీఎస్సీ నర్సింగ్ బీపీటీ పారామెడికల్ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021-22 and the said process may probably commence within 2 or 3 months. సో బీఎస్సీ నర్సింగ్కి అలాగే బీపీటీ పారామెడికల్ కోర్సెస్కి కౌన్సిలింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ట్ అవ్వడానికి దాదాపు ఇంకొక 2 or 3 months పడుతుందని చెప్పేసి ఫస్ట్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేశారు. ఓకేనా? ఈ పారాగ్రాఫ్లో తర్వాత ఆల్ ద ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్. ఈ వెబ్సైట్ని మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలన్నమాట అప్డేట్స్ కోసం, నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా లేదా అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇదంతా ఓకే, అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ ఒక ఈమెయిల్ అయితే ఇచ్చారు, drntruhs@gmail.com అని చెప్పేసి. ఆ ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ అయితే పంపించవచ్చు అనమాట మీ డౌట్స్ సంబంధించి. ఓకేనా? సో లాస్ట్గా మనకి క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ వన్స్ అగైన్ సిన్సియర్లీ అడ్వైజ్ టు విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ and the university counseling schedules are to email their queries. సో మీరు వెబ్సైట్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి. ఎవరైతే ఈ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరందరూ కూడా వెబ్సైట్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలన్నమాట లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మనకి 2 or 3 months అయితే మెన్షన్ చేశారు టైము. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేశారనేది చూద్దాం. ఈ ప్రెస్ నోట్ అనేది చూడండి ఇక్కడ, రిజిస్ట్రార్ ఎప్పుడు ఇది 30/11/2021 అంటే November 30 రిలీజ్ చేశారు దీన్ని. కాకపోతే వీళ్ళు వెబ్సైట్లో పెట్టింది వచ్చేసి నిన్న పెట్టారు. వెబ్సైట్లో నిన్న ఈ ప్రెస్ నోట్ అయితే వెబ్సైట్లో అప్లోడ్ చేశారనమాట. కానీ అప్రూవ్ చేసింది ఎప్పుడు 30/11. సో నవంబర్ తీసేయండి, ఇంకా డిసెంబర్ 2 or 3 months చెప్పారు కాబట్టి డిసెంబర్ జనవరి కంపల్సరీగా మనకి జనవరి అయితే టైం పడుతుంది ఇంకా. ఓకేనా? సో జనవరి ఎండింగ్ కానీ జనవరి 15 days తర్వాత కానీ ఇలాగా అప్పుడు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వచ్చు నాకు తెలిసి. సో ఇది ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు ఈ ఛానల్ ఈ వెబ్సైట్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, లేకపోతే మన ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మన ఛానల్ ఫాలో అయినా సరే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.